ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 1, 2017 నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ కొత్త రూల్స్ ప్రకారం ఒక నెలలో మనం 4 సార్లు ఉచితంగా బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. 4కు మించి బ్యాంక్లో మనం విత్డ్రా చేయాలనుకున్నట్లయితే ఒక్కొక్క విత్డ్రాల్కు 50 రూపాయల ఛార్జ్ పడుతుంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం మెట్రో సిటీస్లో అయితే ఏటీఎం ద్వారా 8 ఉచిత విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. అందులో 5 SBI ఏటీఎం ద్వారా, మిగిలిన 3 అదర్స్ బ్యాంక్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. నాన్ మెట్రో సిటీస్లో అయితే మొత్తం 10 ఉచిత విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. 5 SBI ఏటీఎం ద్వారా, మిగిలిన 5 ఇతర బ్యాంక్ ఏటీఎంల ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటి వాడినట్లయితే SBI ఏటీఎంలో 10 రూపాయల ఛార్జ్, అదర్ బ్యాంక్ ఏటీఎంలో అయితే 20 రూపాయల ఛార్జ్ పడుతుంది. IMPS ద్వారా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 1,00,000 రూపాయల వరకు మనకు 5 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. 1,00,000 నుంచి 2,00,000 రూపాయల వరకు మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 15 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. 2,00,000 నుంచి 5,00,000 మధ్య ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 25 రూపాయలు ప్లస్ సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.